धरणी न्यूज़ जनम कोसम निजम कोसम सामान्य गुंज సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 8వ తారీఖు రోజున పూజ్యులు పెద్దలు అకాల మరణం చెందడము కుల మతాలకు అతీతంగా ఆ రోజు 400 సంవత్సరాల క్రితం ఈ యొక్క జరిగేటివి జరగబోయే కార్యక్రమాలు ఎన్నో తన కాలజ్ఞానంలో పొందపరిచి మరి నేటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కరోనా కూడా ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 400 సంవత్సరాల క్రితమే సమాజానికి తెలియజేయడం జరిగింది. కోరంగేన చెప్పు కోటి మందికి తగిలి కోడిలాగా దూకి సత్యేరయ్యా అని చెప్పి ఆ కాలజ్ఞానంలో పొందపరచడం జరిగింది. అటువంటి వంశ పరంపర అనువంశిక పీఠాధిపతి శ్రీ వెంకటాద్రి వీరభోగ వెంకటేశ్వర స్వామి వారు అకాల మరణం కూడా యొక్క కులమతాలకు అతీతంగా ఈ యొక్క సమాజానికి తీరన లోటుగా మేము భావిస్తున్నాం. మరి ఈ యొక్క మరణాన్ని ఎట్టి పరిస్థితులు మనం తప్పించుకోలేం కాబట్టి మరి ఇటువంటి సమయంలో ఆ యొక్క వంశ పరంపర పీఠాధిపతుల యొక్క వంశంతో అనేక కాలజ్ఞాన ప్రచారాన్ని కూడా జరగాలని మరి భక్తులకు కూడా మనోధైర్యాన్ని చేకూర్చాలని చెప్పి ఈరోజు ఈ యొక్క సంతాప సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన యొక్క ఆశయాల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వగ్రహణ సంఘాలన్నీ కూడా కలిసి పనిచేస్తాయని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి వారికి ప్రణాగ సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని చేకూర్చాలని చెప్పి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి విరాట్ విశ్వకర్మ భగవాన్ కూడా ప్రార్థిస్తున్నాం. సమాచారులు అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు దుర్దినము అంటే 3 రోజుల కిందట మన వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు కందిమల్లయ్యపల్లిలో శివైక్యం పొందినారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని అనంతపురం జిల్లా తరఫున ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం అన్నది. ఈ కరోనా మహమ్మారి వల్ల దేశాలన్నీ అతలాకుతలమవుతున్న సమయంలో ఆ విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు మనము నియమాలు పాటించుకుంటూ మన జాతి ఇతర జాతులందరికీ తెలియజేస్తూ ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకుంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు సహాయ సహకారాలు అందించి దేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరినీ ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడవాలని ఆ విశ్వకర్మ భగవాన్ని ప్రార్థిస్తూ మనము ఈ నియమాలన్నీ పాటిస్తూ మన జాతి కోసము మన ప్రజల కోసము మనము ఈ కరోనా మహమ్మారిని పాలదొల్లే విధంగా మనమంతా చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని పాలదొల్లేదానికి ప్రభుత్వాలు మన ప్రజలు కూడా ప్రజల సహకారం లేదు ఏమీ లేదు. ఇప్పుడు చూస్తున్నాము ఇంత ఉన్నా కానీ ప్రజలు వాళ్లకు ఏమనుకుంటున్నారేమో ప్రారంభించి భీతి లేదో లేకపోతే ఏం జరుగుతుందన్నది. ఆ ప్రభుత్వాలు ఎన్ని సహాయ సహకారాలు అందించినా ప్రజల్లో మార్పు లేకుండా పోతుంది. దయచేసి ప్రజలందరికీ నేను చెప్పేది విన్నపం ఏమంటే అందరూ ఈ యొక్క మహమ్మారి కరోనాని వాళ్ళదోలే విధంగా మనము అన్ని సహాయ చర్యలు మనలోనే ఉంది మన ప్రజల్లోనే ఉంది
కరోనాను పాలదోడే విధానాలన్నీ మనకు తెలుసు కాబట్టి Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.